టీఆర్ఎస్ అభ్యర్థి మహిపాల్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారానికి మొదటి రోజే ఆ పార్టీ కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగరవేసి రోడ్డుపై బైఠాయించే ఆందోళనకు దిగారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అసభ్య పదజాలంతో దూషిస్తూ నీ అంతు చూస్తానని బెదిరించాడని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి ఎన్ని ఉద్యమాల్లో పాల్గొన్న కార్యకర్తలను గుర్తించాలని, అదేవిధంగా స్థానిక సమస్యల్ని పరిష్కరించాలని అడిగినందుకు మహిపాల్ రెడ్డి తన నోటికొచ్చిన మాటలతో కార్యకర్తలపై విరుచుకుపడ్డారని పలువురు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ ఆగిపోవడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారుల్ని అదుపులోకి తీసుకున్నారు. అయినా మేము అడిగినాం అన్న, మా బాధన మా ఆవేదన దండం పెట్టామన్నా, మేము బాధపడుతున్నామన్నా, మాకు న్యాయం చేస్తే నీకు ఏం రాదు, న్యాయం చేసేది బండి తట్టుకురా, ఏంటి ఎక్కి రాని చెప్పాడు. మూడు మేము రావాల్సిందే ఓట్లేస్తే నువ్వు సడన్గా పేరు అదే నా అంత చూస్తాను. గుడమేపల్లెడ్డి వెంటనే రావాలి, నాకు క్షమాపణ చెప్పాలి, అప్పుడు నేను దీక్ష గురించాను. రేగుంటే ఇదే కొనసాగిస్తా, రేపు పుట్టాల కొను చేస్తా, అవసరం అనుకుంటే అవసరం అనుకుంటే పడతా, నేను ఖచ్చితంగానే సిద్ధము. తెలంగాణ ఉద్యమకారులకే టికెట్ ఇవ్వాలి, ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ ఆవేదన ఉద్యమకారులకు తెలుసు. ఆయన ఇలా ఏది వైఎస్ఆర్సీపీల నుంచి వచ్చి ఇలా కేసీఆర్ దిష్టిపోమ తగిన వ్యక్తి, ఇలా ఆయనకి ఎట్లా టికెట్ ఇస్తారు మీరు? ఆయన ఒకసారి కళ్యాణ్ కుమార్కి ఇవ్వలేదు, ఈసారి అన్న కళ్యాణ్ కుమార్కి ఇవ్వాలి, ఆయన మాకు చెప్పలేదు ధర్నా ఏమని. ఒకటే ఇప్పుడు సీరు లిపి ధర్నా ఏకులు లిపిడు అయినా అని ఒకటే చెప్తున్నా. మేము అడిగినాం అన్న, మా బాధన మా ఆవేదన మీకు దండం పెడతామన్నా, మేము భయపడుతున్నామన్నా, మాకు న్యాయం చేయాలి, నీ కేంద్ర న్యాయం చేసేది బట్టి తట్టుకోరా, ఏంటి ఎక్కి రాని చెప్పాడు. మూడు మేపలు రావాల్సిందే, మూడు మేపలు అన్నారం వస్తే నేను దీక్ష విరమించుకుంటా. ఏ విధంగా న్యాయం చేయాలి అడిగాడు, ఏ విధంగా న్యాయం చేయాలి అడిగాడు, కష్టపడాలి తెలంగాణ ఉద్యమకారులు గుర్తించు. నాలుగు ఉమ్మడి మండలం జిల్లా మండలం చాలా మంది ఉన్నారు, వాళ్ళకి గుర్తించి మనం ఒకటి మాట అంటే ఏం చేయాలా, ఒకటే మాట్లాడారు ఉద్యమం చేస్తే దండం వేయాలా, వేసుకున్నారు తెలంగాణ ఉద్యమం, ప్రతి ఒక్కరు ఉద్యమం చేస్తాం, ఉద్యమం చేసాం, ప్రజలు ఇవ్వాలా మాట్లాడుతూ కించపరిచినట్టుగా ఆయన మాట్లాడుతూ ఆయన టికెట్ రావద్దు, ఆయన టికెట్ వస్తున్నట్టు అన్నారన్నా అన్నారు, స్వీకరించిన తర్వాత అన్నారన్న దర్గశ్రీ గారు మేము అమరలేకం అన్నారంలో ప్రచారం చేసినట్టే మేము పుట్టడం వస్తున్నాం, సిద్ధంగా ఉన్నాము అన్నారని ఇదే మైపడ్డ చెప్తున్నా. నీకు దైము ధైర్యం ఉంటే నన్ను ఏ విధంగా చేయాలనుకోవో, నువ్వు తెగురానవో, నీకు కండెక్కిస్తానవో, నువ్వు అన్నారన్న ప్రచారం చేయి, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు అన్నారన్న ప్రచారం చేయి, నీ దమ్ము ధైర్యం నీ చూస్తా, నేను పుట్టడం నీ టికెట్ ఎక్కడ చూస్తా, నీకు టికెట్ లేకపోతే సీఎం కేసీఆర్ ధర్నా చేస్తా, 100 మందితో ధర్నా చేయకపోతే నా పేరు తెలిసిందే కాదు.